వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సేల్స్ ప్రెసిడెంట్ జగత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం మరి ఈ రోజు ఏ వెంచర్ ని మనకి పరిచయం చేస్తున్నారో తెలుసుకుందాం. జగత్ రెడ్డి గారు నమస్తే అండి. జగత్ రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ చూస్తుంటే క్రౌడ్ చాలా చాలా ఎక్కువగానే ఉంది. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఏ వెంచర్ ని లాంచ్ చేసినా కూడా ఆహ్లాదభరితంగా ఉంటుంది, అలాగే కోలాహలంగా ఖచ్చితంగా ఉంటుంది. అదే వాతావరణం ఇక్కడ కూడా ఉంది. సో ప్రెసెంట్ మనం ఎక్కడున్నాం, ఏ వెంచర్ ని పరిచయం చేస్తున్నారు? ఇప్పుడు ఓపల్ 2 అనే వెంచర్ లో మనం ఉన్నాం మేడం. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో నేను 9.5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా. ఇందులో చిన్న క్యాడర్ దగ్గర నుంచి లాస్ట్ క్యాడర్ వరకు నేను కష్టపడి మా ఎండి గారి సహాయ సహకారాలతో వచ్చిన. ఆ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు అంటే కిక్కిరిసి ఎట్లుంటారు, మన ఇంటి వాళ్ళు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చేస్తారు, అది ఎట్లుంటుందో మా జేఎస్ఆర్ గ్రూప్ సంస్థలో ఏ ప్రోగ్రామ్ అన్నా చేయండి మేడం. ఏ ప్రోగ్రామ్ చేసినా ఎప్పుడు ఫుల్ జనాలు ఉంటారు. జనాలు అంటే ఎందుకు వస్తుండ్రు, ఎందుకు పోతుండ్రు, ఏం చేస్తున్నారు అని కాదు, ఎప్పుడు పచ్చ కళ్యాణం నిచ్చతోనం అంటారు కదా, అలా ఉంటుంది. అంటే మేము దీనికి అంత కారణం ఏమనుకుంటాం అంటే, ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువ మాటలు వస్తాయి, పని తక్కువ ఉంటుంది. అక్కడ ఇంటి దగ్గర ఒకటి చెప్తారు, కార్ ఎక్కినాక ఒకటి చెప్తారు, సైట్కి వచ్చినాక ఒకటి చెప్తారు. కానీ మా చూపు అంతా కస్టమర్ మీద ఉంటుంది. కస్టమర్కు మనం ఏదైతే చెప్తామో సైట్ దగ్గర అది ఉంటుంది. దీనికి అంత కారణం ఏంటంటే మా ఎండి గారి కృషి. అంటే మన చేసే పనిని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా మార్కెటింగ్ వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండి 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉండరు. దీనికంతా మా ఎండి గారి కృషి, ప్రయత్నము. ఏదైతే మనం చెప్తామో అది ఇక్కడ ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామండి మనం? మనం కొలన్పాక అనే విలేజ్ దగ్గర ఓపల్ 2 అనే వెంచర్ లా మనం ఇప్పుడు ఈ రోజు మనం బ్రోచర్ రిలీజ్ చేసుకొని లాంచ్ చేసుకున్నాము. దానికి ఈ క్రౌడ్ అంతా వీళ్ళంతా వచ్చి ఉన్నారు. సరే, ఎన్ని ఎకరాల్లో ఉందండి ఈ రోజు ఓపెన్ అయింది? మొత్తం 201 ఎకరం, 201 ఎకర్స్ మేడం. 201 ఎకర్స్ లో ఉన్నటువంటి వెంచర్ మేడం. అప్రూవల్స్ ఏంటి? అప్రూవల్స్ డిటిసిపి పర్మిషన్ మేడం. అది రేరా నెంబర్ ఉంటది, ఎల్పి నెంబర్ ఉంటది, అన్ని ఉంటాయి మాకు. గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కు సరిపోని ఏదైతే మాకు కస్టమర్ అడుగుతాడో, ఏదైతే అవసరమో అది ముందే ఉంటది. రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏనండి? అవును మేడం, రెసిడెన్షియల్ ప్లాట్ ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు మేడం, అన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఇంకోటి మేజర్ ఏంటంటే చాలా మంది పర్మిషన్స్ ఇస్తారు, కానీ ఎమ్యూనిటీస్ అంటే ఇల్లు కట్టుకో కస్టమర్ ఉండు, మీరే ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు వేసుకోవాలనుకున్నారు, దానికి మినిమం వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, అక్కడికి కార్ ఇల్లే రోడ్డు కావాలి, ఇవైతే మినిమం గా డ్రైనేజ్, ఈ 4 అయితే మినిమం. ఈ 4 మేము చేసిన తర్వాతనే వెంచర్ ఓపెన్ చేస్తాం మేడం. ఇవన్నీ కూడా అయి ఉన్నాయి. సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పండి, ఇంకా ఏమేమి అమెనిటీస్ ఇస్తున్నారు? మాకు రెడ్ శాండిల్ కూడా ఉంది మేడం. రెడ్ శాండిల్ 15-20 ఇయర్స్ మెయింటెనెన్స్ లేకుండా మేము ఇచ్చి కస్టమర్ కే ఇస్తున్నాం కొన్న వాళ్ళకి. అది అంటే జనరల్ గా ఓవరాల్ గా నేను ఒక మాట చెప్తాను మేడం మీకు. ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చి మా దగ్గర ప్లాట్ కొనేటప్పుడే మాకు కాస్త ఇబ్బంది. ఎట్లా ఇబ్బంది అంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా అని చెప్పడం, మా వెంచర్స్ గురించి చూపించడం, చెప్పడం, నమ్మేయడం అనుకోరు ఏదన్నా అనుకోండి. వన్స్ ఒక్కసారి ప్లాట్ కొంటే కస్టమరు 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ డబ్బులు వచ్చి మళ్ళీ ప్లాట్ కొనాలనుకుంటాడు ఆయన. ఇంతకుముందు యాదాద్రి దగ్గర కొన్నాం, ఓపెల్ అనే వెంచర్లో కొన్నాం, ఇప్పుడు విజయవాడ రోడ్డు బెంగళూరు రోడ్డు కొనాలనుకుని టాపిక్ వచ్చినప్పుడు ఇంట్లో అతని భార్యతో కానీ ఫాదర్తో కానీ ఎవరితోనూ ఇంట్లో మనం సరే కొందాము ఇంకో ప్లాట్, కానీ 3-2 ఇయర్స్ కింద కొన్న ప్లాట్ ఎలా ఉందో చూద్దామని వస్తారు మేడం. అప్పుడు ఫోన్ చేస్తారు, వస్తారు. అది కరెక్ట్గా మేము ఏదైతే చెప్పి వాళ్ళకి ప్లాట్ ఇస్తామో అంతకన్నా బాగుంటుంది. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు మాకే ఫోన్ చేస్తారు, రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారు, మాకు ఇంకో ప్లాట్ కావాలి, రన్నింగ్ వెంచర్ ఏది, మీ ఎండి గారు బాగున్నారా, మేము మా వెంచర్ అయితే మా దాంట్లో అన్ని చెట్లు బాగున్నాయి, వాటర్ ఉంది, ఎలా అన్నీ చెప్పేస్తారు మేడం. ఇంకెక్కడికి వెళ్ళారు, రిపీటెడ్ కస్టమర్స్తోనే మీరు నమ్మని నమ్మకపోయిన మేడం, నెలకు 20-30 ప్లాట్లు వాళ్ళు ఫోన్ చేసి నన్ను పిలిచేస్తారు నాకు. ఇది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ గొప్పతనం మేడం. పర్టికులర్ గా ఈ వెంచర్ లో ఏమేమి అమెనిటీస్ ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నాం మేడం. మన డిటిసిపి పర్మిషన్ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఏమో లేకుంటే ఇప్పుడేమో హెచ్ఎండి లాగా మాటిగా చేసుకుంటుండ్రు. కొన్ని మనకు ఎల్పీ నెంబర్ ఇచ్చేటప్పుడు డిటిసి పర్మిషన్ ది రేరా నెంబర్ ఎల్పీ నెంబర్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కొన్ని నామ్స్ తీసుకుంటుంది మా దగ్గర. రోడ్స్ వేయడం కానీ, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రీస్ పెట్టడం కానీ, ఎవ్రీథింగ్, చుట్టూ ఫిన్షింగ్ కానీ, గేట్ కానీ, 24 అవర్స్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ మా దగ్గర నామ్స్ తీసుకుంటారు వాళ్ళు, అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇవన్నీ కంప్లీట్ చేసినాకనే అది రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మేము పాత వెంచర్ల దగ్గర నుంచి ఈ వెంచర్ కూడా అన్ని మేము కంప్లీట్ చేసినాకనే దాదాపు 90% వర్క్ అయిన తర్వాతనే మార్కెట్ లోకి బ్రోచర్ రిలీజ్ చేస్తాం మేడం. అప్రిసియేషన్ ఎలా ఉంటుందండి, రీసేల్ చేసుకోవాలంటే ఎలా? అంటే జనరల్ గా ఏంటంటే ఈ అవుట్స్కర్ట్స్ అనేది ఇప్పుడు ఉంది ఇక్కడ మేడం, ఎవరైనా ఇల్లు కట్టవచ్చు కట్టకపోవచ్చు, కానీ మీరు ఒక 15 లాక్స్ పెట్టి ప్లాట్ కొన్నారు, నేను 15 లాక్స్ అవుతుంది అని చెప్పాను కానీ 30 లాక్స్ అయితే పక్కా అవుతుంది మేడం.
డబల్ అయితే పక్క అయితే 3 or 4 years లోపే, 3 or 4 years లోపే. అంటే వాళ్ళు అనుకుంటారు మేము 3 years చెప్తే 3 years చెప్తుండవు, 6 అయినా పర్వాలేదు అనేది కొనేవాళ్ళు ఒక లెక్క వేసుకుంటారు. కానీ 100% 3 చెప్తే 3 or 4, నేనైతే 3-5 చెప్తా. అంటే నువ్వు 5 అయితే మాకు నష్టపోతుంది సార్ అంటారు. నువ్వు పోస్ట్ ఆఫీస్లో డబ్బులు పెట్టుకుంటే 7 years డబుల్ అవుతుంది, 4 years ఇక్కడ డబుల్ అవుతుంది చాలు కదా. ఇక ఇంకోటి ఒకటి అన్నిటికన్నా మించింది ఏంటంటే కస్టమర్ రాకముందు ఒకలాగుంటుంది, వచ్చిన తర్వాత ఒకలాగుంటుంది, ఫస్ట్ ఫ్లాట్ కొన్నలాగవుతారు. హాయిగా ఆ డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టుకుని హాయిగా నిద్రపోయినా నేను 10 years అక్కడ వెళ్ళినా వెళ్ళకున్నా నా ప్లాట్ అయితే జాగ్రత్తగా ఉంటుంది అనే నమ్మకము చేతల్లో చూపిస్తున్నాను చెప్పడం కాకుండా. మినిమం 150 square yards నుంచి ఉంటుంది, 150, 250, 300, 400, 1000 కూడా ఉన్నాయి. ఈవెన్ చల్లరా ఒక వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఒక పేదవాడు వస్తాడు 100 yards డబ్బులు ఉంటాయి, 8,000 per square yard మేడం అనుకోండి, 8 lakhs కావాలి. అప్పుడు 8 lakhs ఆయన దగ్గర 2 lakhs, 3 lakhs, 5 lakhs ఉంటాయి. ఆయన మామూలు రిక్షా వాడు, కూలి పని చేసుకునేవాడు, ఇంకా 3 lakhs ఎప్పుడు సంపాయాలి, ఆయన పిల్లలకి ఎప్పుడు ఫ్లాట్ కొనాలి, అది ఈ లోపల 8,000, 14,000 అవుతుంది, 16,000 అవుతుంది. కొంతమంది హైదరాబాద్లో మేడం పల్లెటూళ్ళ నుంచి కష్టపడి బతికే వాళ్ళు ఈ రోజు కూడా, అంటే నేను చాలా సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఉన్నా, నా జన్మ మొత్తం కష్టపడి తల్లిద నా భార్య నేను కష్టపడి నా అబ్బాయికి ఒక్క ప్లాట్ కొని పెట్టి చచ్చిపోతే చాలు, నా కొడుకు ఇల్లు కట్టుకుంటాడు తర్వాత అని కోరుకునే కొనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఒక 100 yards సరిపోయినా 100 yards కూడా ఇస్తున్నాం, 100 yards కూడా ఇస్తున్నాం. బ్యూటిఫుల్. అయితే ఈ 100 yards లో మరి చెట్లు ఏమైనా ఉంటాయి మేడం? 100 yards లో రెడ్ శాండిల్ 6 వస్తాయి, ఫ్రంట్ సైడ్ 3, బ్యాక్ సైడ్ 3. 150 yards కు 8 వస్తాయి, 200 yards కు 12 వస్తాయి. మామిడి చెట్లు అయితే, మామిడి చెట్లు అంటే ఇప్పుడు ఈ ప్లాట్ ఉంది మేడం, ఈ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ లో ఈ చెట్టు వచ్చింది, దీన్ని ఆయనకే, ఎవరికైతే వస్తుందో వాళ్ళకే. అట్లేం లేదు మేడం, అది అంటే దీంట్లో ఇప్పుడు క్యాపిటల్ 2 అనే మెయిన్ రోడ్ ఒక వెంచర్ ఉంది, దాంట్లో 75% మ్యాంగో ఉన్నాయి. మిగతా అది మీరు కూడా చూసినారు అనుకుంటది, మిగతా ఓపెన్ ప్లేస్ లో కూడా మ్యాంగోని పెట్టేసినాం. ఆ చెట్లు అంటే సార్ మమ్మల్ని అడిగినారు ఇంత చక్కగా ఉన్నాయి చెట్లు, దీంట్లో నరకేసి తీసేస్తే మనకెంత పాపం వస్తుంది, మళ్ళీ పెంచాలంటే కష్టం కదా అని మేము దాని నుంచి మిగతా అది చేసి పెట్టాం. దీంట్లో మాత్రం 2 షాడీలు ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, దీన్ని ఇలాగే ఉంచుతాం, కానీ దీనికి ఒక 150 square yards వచ్చింది అనుకోండి, ఇంకో 8 ఎర్రచందనం పెట్టి వాళ్ళకి ఇస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఓపల్ పీస్ సిటీ అనే వెంచర్ ని లాంచ్ చేయడం జరిగింది. మొత్తం 201 ఎకరాల్లో ఉంది ఈ వెంచర్. మరి దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీని కాంటాక్ట్ చేయొచ్చు. మరో వెంచర్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.